شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان. السلام عليكم ورحمة الله وبركاته. సోదర మహాశయులారా, స్త్రీలు మస్జిదులో తరావీ నమాజ్ చదువవచ్చునా అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఒకవేళ మస్జిదులో స్త్రీలకు తరావీ నమాజ్ చదవడానికి సదుపాయాలను కలిగించినట్లయితే మరియు వారికి వారి యొక్క ఇంట్లో వారు ఎవరైతే తండ్రి కానీ భర్త కానీ లేదా పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు మస్జిదులోకి వెళ్ళి నమాజు సల్పేటువంటి అనుమతి ఇచ్చినట్లయితే మరియు వారికి దారులలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకున్నట్లయితే వారు మస్జిదులోకి వచ్చి నమాజు చదవడంలో ఎలాంటి అభ్యంతరము లేదు. కానీ స్త్రీలు ఖచ్చితంగా మస్జిదులోకి వచ్చి నమాజు చదవాలని విధి ఏమీ లేదు. కానీ ఒకవేళ వారు మస్జిదులోకి వెళ్ళడం వల్ల చాలా పుణ్యాలను వారు కూడా పొందవచ్చు. అబూజర్ రదియల్లాహు తాలాను వారు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మాకు రమదాను మాసము ఇంకా 7 రోజులు మిగిలి ఉంది అనేటువంటి సమయంలో జమాఅతుతో మాకు తరావీ నమాజు చదివించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రోజున రాత్రి యొక్క మొదటి భాగంలో తరావీ నమాజ్ చదివించారు. 24వ తారీఖున నమాజు చదివించలేదు. తరువాత 25వ తారీఖున రమదాన్ యొక్క మళ్ళీ తరావీ నమాజును మాకు జమాతుతో చదివించారు. అప్పుడు రాత్రి యొక్క సగభాగము గడిచిపోయిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు 26వ తారీఖున తరావీ నమాజ్ చదివించలేదు. 27వ తారీఖున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ మాకు తరావీ నమాజ్ జమాతుతో చదివించారు. 23వ తారీఖున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 27వ తారీఖున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జమా అహ్లహు వనిసాఅహు వన్నాస్, ప్రవక్త సల్లల్లాహు వారు ఇంట్లోని స్త్రీలను మరియు ఇతర బంధువులను వారు అందరినీ కూడా మస్జిదులోకి వచ్చి మీరు తరావీ నమాజ్ చదవమని ఆదేశించారు. ఈ యొక్క హదీసు ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటంటే, స్త్రీలకు ఒకవేళ మస్జిదులో సదుపాయం కలిగించబడినట్లయితే వారు మస్జిదులోకి వచ్చి నమాజు చేసుకోవచ్చు, అందులో ఎలాంటి అభ్యంతరము లేదు. అల్లాహ్ మనందరికీ కూడా ఖురాన్ మరియు హదీసు ప్రకారం జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.